బహమనీ సామ్రాజ్యం 5 రాజ్యాలుగా విడిపోయి అందులో గోల్కొండ రాజ్యాన్ని పరిపాలించినటువంటి కుతుబ్ షాహీల గురించి మనం క్రిందటి ఎపిసోడ్లో పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. ఆ కుతుబ్ షాహీల వంశంలో చివరి రాజు అయినటువంటి తానీషా అబుల్ హసన్ కుతుబ్ షా తర్వాత కుతుబ్ షాహీల పాలన అంతమయ్యి మొఘలాయిల పాలనలోకి ఆంధ్రదేశం వెళ్ళింది. ఆంధ్రదేశాన్ని పాలించినటువంటి మొఘలాయి గవర్నర్లో మొదటివాడు ఖాన్ ఈ జహాన్ జాఫర్ జంగ్ కోకల్టస్. 1687 నుంచి 1707 వరకు ఇతడే గవర్నర్గా పరిపాలించడం జరిగింది. ఇతడు 1680లో దక్కన్ గవర్నర్గా నియమితుడై 1687 మొఘలాయిల ఆక్రమణ తర్వాత కూడా గవర్నర్గా ఉన్నాడు. ఈ ఖాన్ ఈ జహాన్ జాఫర్ జంగ్ కోకల్టస్ తర్వాత ఘాజీ ఉద్దీన్ ఖాన్ ఫిరోజ్ జంగ్ 1707లో కొద్ది కాలం పాటు పరిపాలించడం జరిగింది. ఇతని తర్వాత ప్రిన్స్ ముజామ్ 1708 నుంచి 1709 వరకు పరిపాలించడం జరిగింది. తరువాత జుల్ఫికర్ ఖాన్ 1709 నుంచి 1713 వరకు, హుస్సేన్ అలీ ఖాన్ 1714 నుంచి 1724 వరకు, తర్వాత ముబారిజ్ ఖాన్ పరిపాలించడం జరిగింది. ఈ ముబారిజ్ ఖాన్ గవర్నర్గా ఉండగానే నిజాం ఉల్ ముల్క్ పదిహేడు వందల ఇరవై నాలుగులోనే సెరర్ భేరా యుద్ధంలో పీస్వా మొదటి బాజీరావు సహకారంతో ముబారిజ్ ఖాన్ని ఓడించి గోల్కొండపై అధికారం చేజిక్కించుకున్నాడు. ఈ నిజాం ఉల్ ముల్క్ ఎవరయ్యా అంటే ఖాజీ ఉద్దీన్ ఖాన్ ఫిరోజ్ జంగ్ మొదటగా పరిపాలించినటువంటి ఘాజీ ఉద్దీన్ ఖాన్ ఫిరోజ్ జంగ్ అతని యొక్క రెండవ గవర్నర్ అయినటువంటి ఘాజీ ఉద్దీన్ ఖాన్ ఫిరోజ్ జంగ్ యొక్క కుమారుడే ఈ నిజాం ఉల్ ముల్క్. ఇతనికి ఆషబ్ జా అనే బిరుదునిచ్చు ఇచ్చి దక్కను పాలకునుగా గుర్తించాడు. ఎవరు గుర్తించినటువంటి చక్రవర్తి, మొఘల్ చక్రవర్తి ఎవరంటే మహమ్మద్ షా. ఈ మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా ఈ చిన్ కిలిచ్ ఖాన్ నిజాం ఉల్క్ ముల్కునకే ఆసఫ్ జా బిరుదునిచ్చి దక్కన్ పాలకునిగా గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి ఆసఫ్ జాహీల పాలన తెలంగాణలో ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఈ మొఘల్ గవర్నర్ల కాలంలో ప్రధానమంత్రిని వకీలని, రెవెన్యూ శాఖాధిపతిని దివానని పిలిచేవారు. రెవెన్యూ ఉత్తర్వులను తీసుకునేవారిని వజీరని, ఈ చక్రవర్తికి ప్రతినిధిగా ఉత్తర్వులు రాయడం, ఇచ్చిపుచ్చుకోవడం, జీతాల బట్వాడా దివాన్ నిర్వహించేవాడు. రాష్ట్రాల దివానులు కేంద్రంలోని దివాన్ ఈ ఆలా అధిపాజ్ఞంలో ఉండేవారు. బక్షీ అనే అధికారి రాష్ట్ర వ్యవహారాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేసేవాడు. ఈ బక్షీ ఖజానా నుండి ఖర్చులకు చెల్లింపులు ఇచ్చేవాడు. ఫిరంగి దళాధికారిని మీర్ అతిష్ అని వ్యవహరించేవారు. మీర్ ఇసామా అంటే సరఫరాల వ్యవహారం చూసుకునేవారు. ఫౌజ్దార్ గ్రామీణ ప్రాంతాల్లో శాంతి భద్రతల సంరక్షణ, కొత్వాలు పట్టణ ప్రాంతాల్లో శాంతి భద్రతల సంరక్షణ. మొఘలాయిల కాలంలో ఒకే వ్యక్తి 2 లేదా 3 పదవులను నిర్వహించేవారు. రాష్ట్రాన్ని సర్కారులుగా, సర్కారుపై అధికారి ఆమిల్ లేదా అమర్ గుజార్లను నియమించేవారు. బిటిచ్చి ఇతడు రికార్డు చేసేవాడు. ఖజానాదార్ ఇతడు కోశాగార అధికారి. సిక్దార్ పరగణాధికారి. కార్కుమ్ గణాంకాధికారి. వీరంతా అమల్ గుజార్కు సహాయకులుగా ఉండేవారు. వ్యవసాయ అభివృద్ధికి కూడా వీరు సహకరించేవారు.
సుల్తానికి రైతుకి మధ్య సంధానకర్తగా అమిల్ గుజార్ను వ్యవహరించేవారు. ఈ చిన్ కిలిచ్కా నిజాం ఉల్ ముల్క్ ఆసబ్జా బిర్నిచ్చి దక్కని పాలకగా గుర్తించినటువంటి మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా అప్పటి నుంచి తెలంగాణలో ఆసబ్జాహీల యుగం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఈ ఆసబ్జాహీల యుగం గురించి మనము తర్వాత ఎపిసోడ్లో వివరంగా తెలుసుకుందాం. ఈ ఆసబ్జాహీల తర్వాత మన తెలంగాణ భారత రాజ్యాంగంలో భారతదేశంలో విలీనం కావడం జరిగింది. కాబట్టి అవి వివరంగా మనము తదుపరి తెలుసుకుందాం. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.